చేస్తున్న వేళ మునుగోడులో పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు మూడు పార్టీల అభ్యర్థులు ఎవరు? అక్కడ గెలుపును ఎవరు ప్రభావితం చేయబోతున్నారు? గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి? మునుగోడు పేరు చెప్తేనే ఇప్పుడు అధికార విపక్షాలకు టెన్షన్ పుడుతోంది. రాష్ట్రంలోని అత్యంత కాస్ట్లీ ఎన్నిక, తాజాగా జరిగిన ఉప ఎన్నిక అటు నేతల్లో కంగారు పుట్టిస్తోంది. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు పరిస్థితిలో తేడా ఉన్నప్పటికీ మళ్ళీ ఓటేసేలా ఉద్యుక్తులు చేయడం టఫ్ టాస్క్ గా చెప్పాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ మునుగోడులో ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగుతూ ఉంటే, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు చల్లమల్ల కృష్ణారెడ్డి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంపై తన పట్టు తగ్గేదే లేదని మరోసారి గెలుపు ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతల బలాబలాలు ఏంటి? నియోజకవర్గంలో ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అన్న దానిపై మన సర్కార్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. మునుగోడు బరిలో బీఆర్ఎస్ పక్షాన కొట్లాడుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఎస్సీ బీఈడి చదువుకున్నారు. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో ఆయన జన్మించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 2018లో ఎన్నికల్లో ఓడారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించారు. కూసుకుంట్ల ఎక్కువగా హైదరాబాద్ కొత్తపేటలో నివాసం ఉంటారు. ఆయన తనయుడు కూసుకుంట్ల శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఆర్థికంగా వెలుసుబాటు ఉండడంతో రాజకీయాలను వ్యసనంగా మార్చుకున్నారు. హైదరాబాద్ పెద్దమర్పేట్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. 20 ఏళ్ల నుంచి మునుగోడు రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంపై గట్టి పట్టుంది ఆయనకి. అయితే తన పట్టు జారకుండా నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తారన్న విమర్శ కూడా ఈయనపై ఉంది. నియోజకవర్గంలో ఈయనపై ఎన్నో ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రూప్ కాకుండా కర్ణి ప్రభాకర్, కర్ణాటి విద్యాసాగర్, నారబోయిన రవికుమార్ వర్గాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఉప ఎన్నికలప్పుడు సహకరించినందున ఇకపై ఆయనకు సహకరించాలన్న భావన పలువురు నేతల్లో ఉంది. నియోజకవర్గంలో విభేదాలకు చెక్ పెట్టేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. అవి బీఆర్ఎస్ గెలుపునకు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయో చూడాలి. ఇక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్నటి వరకు బీజేపీ అభ్యర్థిగా ఉండి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బయోడేటా ఒకసారి చూద్దాం. ఇక మొన్నటి వరకు బీజేపీలో కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో రాజగోపాల్ రెడ్డి జన్మించారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థికంగా రాష్ట్రంలోనే సంపన్నుడు. క్లాస్ 1 కాంట్రాక్టర్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తారు. సుశీ కన్స్ట్రక్షన్ బంజారాహిల్స్ లో ప్రధాన కార్యాలయం ఉంది. 25 ఏళ్లుగా రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తొలుత అన్నకు మద్దతుగా వ్యవహరించిన ఆ తర్వాత ఆయన సొంతంగా నాయకుడిగా ఎదిగారు. 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాధించిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత 2014లో ఎన్నికల్లో ఓడిన ఆ తర్వాత ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ సాయమే కాకుండా సొంతంగా పేదలకు ఆర్థికంగా సాయం చేస్తారన్న విశ్వాసం నియోజకవర్గంలో పాతుకుపోయింది. రైట్, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాల్వాయి శ్రవంతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం, చిల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉండటంతో ఈ ఎన్నికల్లో వారిద్దరూ ఎంత మేర ప్రభావితం చూపుతారన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక చల్లమల్ల కృష్ణారెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. ఇటీవల ఉప ఎన్నిక సమయంలో ఆయనను అభ్యర్థిగా నిలబెట్టాలని చూసినప్పటికీ సీనియర్లు పాల్వాయి శ్రవంతి రెడ్డి వైపు మొగ్గు చూపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ నిరాకరించిందన్న కారణంతో ఆయన బీజేపీ నుంచి మునుగోడు అభ్యర్థిగా నిలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రాజగోపాల్ రెడ్డి కేవలం 10,000 ఓట్లతో ఓడిపోవడంతో బీజేపీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కృష్ణారెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన ఇప్పుడు బీజేపీ తరఫున కొట్లాడుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బలమైన ఓట్ బ్యాంక్ మాత్రమే అభ్యర్థులను ఎన్నికల్లో గెలిచేలా చేస్తోందన్న భావన ఉంది. దీంతో ఇప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 307 పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్లు 248,474 మంది ఉన్నారు. మునుగోడు ఓటర్లలో ఎస్సీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారు 18% వరకు ఉండగా గౌడలు 17% మేర ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 13%, గొల్లలు 10%, పద్మశాలీలు 9.5%, ఎస్టీలు 5.5%, ముస్లింలు 4% మేర ఉన్నారు. అసలు మునుగోడు నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఏ సామాజిక వర్గంలో ఎంత శాతం ఉన్నారో చూద్దాం. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 307 పోలింగ్ బూతులుండగా మొత్తం ఓటర్లు 248,474 మంది ఉన్నారు. మునుగోడు ఓటర్లలో ఎస్సీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారు 18% వరకు ఉండగా గౌడలు 17% మేర ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 13%, గొల్లలు 10%, పద్మశాలీలు 9.5%, ఎస్టీలు 5.5%, ముస్లింలు 4% మేర ఉన్నారు. వైశ్యులు 3.5% ఉండగా ముదిరాజులు 3% వరకు ఉన్నారు. ఇతర అన్ని కులాలు కలిపి ఈ నియోజకవర్గంలో 17% వరకు ఉన్నారు. ఏది ఏమైనా మునుగోడులో తమ గెలుపు ఖాయమంటూ 3 పార్టీలకు చెందిన అభ్యర్థులు చెప్తున్నారు.